ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ శ్రీవర్ధన్ రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు మహేష్లను అసెంబ్లీ దగ్గర పోలీసులు వారిని అరెస్టు చేసి అనంతరం వారిని గోషామహల్ పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో మనిషికి ప్రశ్నించే అధికారం లేకుండా పోయిందని, ప్రశ్నిస్తే కేసులు బనాయిస్తారని అన్నారు. అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడడం కేసీఆర్కే చెందుతుందని, అబద్ధానికి మరొక పేరు కేసీఆర్ అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు. Thank you.